హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు టీఎస్ పాలసీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఈరోజు నుండే స్టార్ట్ అయ్యాయి సో ఈరోజు మనం వెబ్ కౌన్సిలింగ్కి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుందాం సో ఫిఫ్త్ నుండి నైన్త్ వరకు మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆరు నుండి పది వరకు జరుగుతుంది అండ్ తర్వాత మనకి ఆరు నుండి పన్నెండు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అంటే మనం గ్రూప్స్ కానీ కాలేజీలు కానీ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట అండ్ పన్నెండో తరగతి వచ్చేసి లాస్ట్ డేట్ మనం ఆప్షన్స్ ఫ్రీ చేసుకోవడానికి అంటే ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఫ్రీ చేసుకోవాలనుకున్నా అది లాస్ట్ డేట్ అనమాట అలాగే పద్నాలుగో తారీఖు వరకు ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే అండ్ పద్నాలుగు నుండి ఇరవై మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో మీకు పే ప్రాసెసింగ్ ఫీ అన్నది కదా దీనిపై క్లిక్ చేయాలి ఓకే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హాల్ టికెట్ నెంబరు ఐసీఆర్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అవి రెడీగా పెట్టుకోండి మీ దగ్గర పాలసీ హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది దాంట్లోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేద్దాం నెక్స్ట్ ఐసిఆర్ ఫామ్ నెంబర్ ఈ ఐసిఆర్ ఫామ్ నెంబర్ అనేది మీకు పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్కి పైన ఉంటుంది సో ఆ నెంబర్ వేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టెన్త్ మెమో అండ్ పాలిసెట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే మెన్షన్ చేయాలి ఓకే ఇక్కడ ఇమేజ్ ఈ ఇమేజ్ ఎలా కనబడితే ఆ ఇమేజ్ని అలా ఎంటర్ చేయాలి మీకు అర్థం కాకపోతే ఇక్కడ రీట్రై కొడితే వేరే ఇమేజ్ వస్తుంది అర్థం అయితే ఇదే ఇమేజ్ని కరెక్ట్గా వే ఎంటర్ చేసేయండి తర్వాత పే ఫీ ఆన్లైన్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయాలి ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఫెచ్ అయితే ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది మనదా కాదని తెలిసిపోతుంది ఓకే ఈ కాలమ్స్లో మీరు మీ సేవ నుండి తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది ఇవి మీరు ఇప్పుడు వేయకపోతే వెరిఫికేషన్ టైం వరకు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీకు ఫీ రింబర్స్మెంట్ అనేది రాదు ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ తోటి రిజర్వేషన్ వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి ఫీ రింబర్స్మెంట్ వస్తుంది సో అవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి లేదంటే మీరు జనరల్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు ఓకే ఇదైతే గమనించుకోండి ఒక దగ్గర మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఎంటర్ చేసేయండి అవైలబుల్ లేకపోతే బ్లాంక్ వదిలేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి అంటే స్టూడెంట్ది ఆధార్ కార్డ్ నెంబర్ ఓకే అండ్ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికే మీకు లాగిన్ ఐడి అనేది వస్తుంది సో ఖచ్చితంగా ఈ మొబైల్ మీరు తీసుకువెళ్ళే మొబైల్ ఏదైతే ఉంటుందో అదే నెంబర్ని మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మెయిల్ ఐడి మెన్షన్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు బట్ చేసుకుంటే చాలా బెస్ట్ అండ్ ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ పెట్టేసి సబ్మిట్ చేసేయాలి ఓకే చేసేయండి ఓకే ఇక్కడ మనము క్యాష్ ఇన్కమ్ ఇవ్వలేదు కాబట్టి నో డేటా ఫోన్ అని వస్తుంది అండ్ మనం ఫీ పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి సో బీసీబీకి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వరకు తక్కువ ఉంటుంది ఓకే అండ్ ఇక టిక్ పెట్టేసి మనం టీ వ్యాలెట్ ద్వారా లేదా బిల్డెస్ ద్వారా రెండింటిలో ఏదైనా పే చేయొచ్చు మీకు ఒకవేళ టీ వ్యాలెట్ ఉంటే టీ వ్యాలెట్ దగ్గర పే చేయండి లేదంటే బిల్డెస్క్ ఓకే ఇందులో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు మీకు ఏది ఫ్లెక్సిబుల్ అవైలబుల్ ఉంటుందో అది చేసేయండి ఓకే ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని పడిపోయింది కదా నెక్స్ట్ మనం స్లాట్ బుక్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ టు స్లాట్ బుక్ కదా దీనిపై క్లిక్ చేయాలి మళ్ళీ లాగిన్ అడుగుతుంది సో ఇంతకుముందు వేసినట్టుగానే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఓకే షో అవైలబుల్ స్లాట్పై క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు కొన్ని కేటగిరీస్ అనేది అడుగుతాయి ఎన్సిసి స్పోర్ట్స్ కోటా వేరే ఏదైనా కోటాస్ ఉంటే అవి పెట్టుకోండి లేదంటే ఆల్ అనేది పెట్టేసేయండి తర్వాత ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ చూపిస్తుంది ఇందులో మనకి దగ్గరగా ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి డేట్స్ అనేది ఓపెన్ అయ్యి చూసారా ఓకే మీకు ఫ్లెక్సిబుల్గా ఏ డేట్ ఉంటుందో ఆ డేటు అండ్ ఫ్లెక్సిబుల్ టైము ఏ టైంకి మీరు వెళ్ళగలుగుతారు ఆ టైం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి మనం సెలెక్ట్ చేసుకునే టైం టెన్ థర్టీ టు లెవెన్ ఏఎం సో ఎస్ చేస్తే డైరెక్ట్ మనకి నెక్స్ట్ ఇక్కడ పాపప్ బ్లాక్ అని వచ్చింది ఆల్రెడీ మన స్లాట్ బుక్ అయింది వెరిఫికేషన్ మెసేజ్ మన మొబైల్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ ఇది ఆల్వేస్ ఆన్ పెట్టాలి సో ఇప్పుడు మనకి ప్రింట్ రాలేదు కదా సో అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్ రిసిప్ట్ తీసుకుందాం అంటే మనం పేమెంట్ చేసిన రిసిప్ట్ ప్రింట్ తీసుకుందాం అలాగే స్లాట్ బుకింగ్ ప్రింట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో మళ్ళీ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి సో డీటెయిల్స్ అని ఎంటర్ చేశాక ప్రింట్ రిసిప్ట్పై క్లిక్ చేయాలి ఓకే ఇప్పుడు మనకి రిసిప్ట్ అనేది ఇలా ప్రింట్ వస్తుంది సో దీనిపై ప్రింట్పై క్లిక్ చేసేసి మనం రిసిప్ట్ని ప్రింట్ తీసేసుకోవాలి ఇవన్నీ టూ టూ సెట్స్ మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మీకు సీట్ వచ్చేవరకు యూజ్ అవుతుంది సో ఒక సెట్ మీరు అక్కడ వెరిఫికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది ఒక సెట్ మీ దగ్గర పెట్టేసుకోండి నెక్స్ట్ స్లాట్ బుకింగ్ సో మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ అన్నదిగా దీనిపై క్లిక్ చేయాలి సో మనం ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నామో దాని యొక్క ప్రింట్ అనేది రిసిప్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట దీన్ని కూడా రెండు ప్రింట్లు తీసి పెట్టుకోండి సో ఓకే అర్థమైంది కదా తర్వాత లాగౌట్ చేసేయండి ఓకే సెషన్ అనేది కంప్లీట్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ